అందరి పేర్లు చెప్పిండు, అస్సలోడు పెళ్లి కొడుకు పేరు చెప్పలేదని మీరు అనుకుంటున్నారు నాకు తెలుసు. ఇగో ఇక్కడ పెళ్లి కొడుకు మా తమ్ముడు, పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదనుకున్నారు, పెళ్ళి అయింది. 39 ఏండ్లు ఉన్నాయి కానీ పెళ్ళి అయింది. కొడుకు కూడా ఉన్నాడు కదా తమ్మినికు, కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి పెళ్లి కొడుకు ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి కాబట్టి పెళ్లి కొడుకు అంటా ఉన్నా. తమ్ముడేమో చదువుకున్నాడు, ఒక రైతు బిడ్డ, మీలో ఒకడు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి స్వశక్తిని నమ్ముకొని విద్యను నమ్ముకొని తల్లిదండ్రులు వారి కష్టం చూసి చలించిపోయి నేను గట్టిగా చదువుకోవాలి, చదువుకొని మంచి మార్కులు సంపాదించుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కొట్టిండు. తర్వాత బిట్స్ పిలానికి పోయిండు. అక్కడ కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా మాస్టర్స్ డిగ్రీ కూడా అక్కడనే పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా తీసుకొని బ్రహ్మాండంగా అమెరికా పోయి ఫేస్బుక్లో, అక్కడ సిటీ బ్యాంకులో, జేపీ మార్గన్ చేజ్ లాంటి కంపెనీల్లో మనోడు పనిచేసిండు. మరి ఇక్కడనేమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. ఇక కాంగ్రెస్ కూడేమో గోల్డ్ ఎత్తుకపోయేటోడు. మీ కుల్లా చెప్తున్నా, సిగ్గుపడేది ఏం లేదు. దబ్బన సందు దొరుకుతాయితే మెడల పుస్తకాలు కూడా గుంజుకోపోయే బ్యాచ్ అది. కాబట్టి ఒక గసంటోడు అవతల క్యాండిడేట్. మరి మీరు ఆలోచించాలి, చదువుకున్నోళ్ళకి ఎట్లాంటి ప్రతినిధి ఉండాలి? ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఇక్కడ దాకా ఎదిగి అమెరికాలో ఉన్నా నేను కాదు కాదు, నేను మా ఊరికి పోతా, మా వరంగల్కు పోతా, నేను పనిచేస్తా, ప్రజా జీవితంలో అడుగు పెడతా అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక యువకుడు విద్యావంతునికి అవకాశం ఇద్దామా? లేకపోతే ఇవాళ యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దోన్న అయిపోతా, తెల్లారు లేచి బూతు మాటలు మాట్లాడితే అదే గొప్ప అనుకునే వాళ్ళకి అవకాశం ఇద్దామా? ఆలోచించండి. ఎప్పుడు వింటుంటాం డైలాగులు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాలు అంటారు. మరి అలా వచ్చిండు కేసీఆర్ గారు, అవకాశం ఇచ్చిండు. ఒక గోల్డ్ మెడలిస్ట్కు, ఇంజనీర్కు, మాస్టర్స్ చదువుకున్నోనికి, అమెరికాలో ఎక్స్పోజర్ ఉన్నోనికి అదన్నీ ఇడిచిపెట్టి, లక్షల ఆదాయం ఇడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చి మీతో పనిచేస్తా అనుకునే ఒక తమ్మునికి, మీలో ఒకనికి కేసీఆర్ అవకాశం ఇచ్చిండు. మరి అట్లాంటి సోదరుడికి మీరు రేపు ఓటేసే అవకాశం ఇస్తారా లేదా తిరస్కరిస్తారా? మీ చేతుల్లోనే తమ్ముడి భవిష్యత్తు ఉందనే మాట నేను మీకు